ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. నేను ఆయుర్వేద వైద్యురాలిని. మా హాస్పిటల్ సురక్ష ఆయుర్వేద చికిత్సాలయ కొండాపూర్ శిల్పారామంకి దగ్గరలో ఉంటుంది. ముఖ్యంగా మా దగ్గర ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సలతోటి నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీగా మీకున్న ఎనీ సర్జికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఆయుర్వేద పంచకర్మ చికిత్సలతోనూ ఔషధ చికిత్సతోనూ తర్వాత డైట్ ప్లాన్ ఇలాంటి వాటన్నిటితోటి పర్మనెంట్గా సర్జరీ అవసరం లేకుండా సేఫ్గా ఉండేలాగా మంచి మంచి చికిత్సలు చేస్తుంటాం. అందులో భాగంగా ముఖ్యంగా స్పైనల్ డిజార్డర్స్, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ స్పెషలైజేషన్. సో ఈవేళ మనం యూట్యూబ్ ప్రేక్షకులకి అందించబోయే సమాచారం క్యాన్సర్ని ఎలా నివారించుకుందాం అనేటువంటి టాపిక్లో. పిల్లలకి డైపర్స్ వాడడం వలన చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది, కానీ అవి వాడడం నిజంగా ఆరోగ్యానికి పిల్లలకి మంచిదా కాదా, దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అనేది ఈవేళ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో గత 10-15 సంవత్సరాల నుంచి డైపర్స్ వాడడం పిల్లలు పసిపిల్లలు అప్పటి నుంచి చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు హైలీ సఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్లోనే ఉండేటువంటి అలవాటుని ఇప్పుడు మామూలు లోయర్ కమ్యూనిటీలో కూడా చూస్తున్నాం. సో పిల్లలు పుడుతూనే డైపర్స్ వాడడం అనేది కామన్ అయిపోయింది. సో నిజంగా ఈ డైపర్స్ కాటన్తో తయారైతే ఓకే, కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు, కానీ ఇవి నిజంగా కాటన్తో తయారవుతున్నాయా? ప్రత్తి అంటాం కదా, ప్రత్తి అయితే మనల్ని తడేదన్నా ఉంటే వెంటనే పీల్చుకుంటుంది కాబట్టి కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు. కానీ ఇంత తక్కువ కాస్ట్కి కాటన్ ప్రత్తిని ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక కాటన్ చీర కొనాలంటే ఈ రోజుల్లో 800 నుంచి 1000 రూపాయలు మినిమం ఉంటుంది. ఇంకా అవి వెంకటగిరి కాటన్ లాంటివి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, 1000s ఉంటాయి. సో మరి అలాంటప్పుడు ఇంత డైపర్ని మెటీరియల్ని కాటన్తో తయారు చేస్తే వాళ్ళు ఎంత కాస్ట్లీగా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. డైపర్స్ ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, ఈజీగా ఉంది కాబట్టి యూజ్ అండ్ త్రోగా వాడేస్తున్నారు. సో ఇవి దేంతో తయారవుతున్నాయనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ డైపర్స్ని సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అనేటువంటి పదార్థంతో తయారు చేస్తున్నారు. అదేంటంటే పెట్రోలియం నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్ అనమాట. సో పెట్రోలియం నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్ తోటి SAP సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అనేటువంటి పదార్థంతో తయారు చేస్తుంటారు ఈ డైపర్స్ని. వీటికి ఇవి బాడీలో చాలా ప్రమాదకరమైనటువంటి రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అందులో మనం వాడేది కూడా ప్రైవేట్ పార్ట్స్కి దగ్గరగా వాడుతూ ఉంటాం కాబట్టి ఆ తడిలో అవన్నీ నాని ఇంకా వాటి నుంచి రకరకాల కెమికల్ స్ట్రక్చర్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పిల్లల హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఈ డైపర్స్ని ఎప్పుడు కూడా 24 అవర్స్ తల్లులు పసిపిల్లలు అప్పటి నుంచి అలా పెట్టేసి ఉంచుతుంటారు. ఎప్పుడో వాళ్ళు పని అయిపోయాక తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్గా పెడుతూ ఉంటారు. సో పిల్లలకు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఈ డైపర్స్ ఎప్పుడు వాళ్ళ పెల్విక్ పార్ట్లో టచ్ అయిపోయి అలా ఉంటుందన్నమాట. సో మన బాడీకి అలా ఒక పార్ట్ని అంత కవర్ చేసి ఉండడం అనేది ఎప్పుడు అవసరం అలవాటు లేనిది. సో ఏమవుతుందంటే ఈ మజిల్స్ మధ్యలో ఒక ఈ డైపర్స్ ఉంచినటువంటి ప్రెషర్ వలన కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఆ మజిల్స్ ఎఫెక్ట్ వలన మేబీ పెల్విక్ స్ట్రక్చర్లో కూడా కొంత మార్పు రావచ్చు. అందుకే ఈ డైపర్స్ పెట్టేటువంటి అలవాటు ఉన్న పిల్లల నడక, మామూలు వాళ్ళ నడక డిఫరెన్స్ అనేది మనం గమనిస్తుంటాం అన్నమాట. సో ఈ పెల్విక్ మజిల్స్, ఈ థై మజిల్స్ ఇవన్నీ కూడా ఈ డైపర్స్ వల్ల ప్రభావం అవుతున్నాయి. సో దానివల్ల వాళ్ళ నడకలో మార్పు వస్తుంది. దానివల్ల తర్వాత ఇంకా మేబీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది తయారైనటువంటి పదార్థం కాటన్ కాదు, ప్రత్తి కాదు, ప్యూర్ కాటన్ అసలు ఏమాత్రం కాదనమాట. సో కెమికల్ స్ట్రక్చర్ అంటే పాలిస్టర్, మనం బయట షర్ట్స్ ఎలా వేసుకుంటాం పాలిస్టర్ అనే మెటీరియల్ తోటి, అలాంటి మెటీరియల్ సంబంధించిన దాంతో SAP అనేటువంటి కెమికల్ తోటి ఇవి తయారు చేస్తున్నారన్నమాట. సో అందుకనే వాళ్ళు అంత తక్కువ కాస్ట్కి మనకి ఇవ్వగలుగుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ కెమికల్ మన బాడీకి దగ్గరగా ఉండడం వల్ల వాటి నుంచి కూడా కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు తయారవుతున్నాయి. ఆ రసాయనాల ప్రభావం వల్ల మనకి ఇన్నర్ పార్ట్స్ అంటే పెల్విక్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే అబ్బాయిలకు కూడా ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అవన్నీ కాకుండా ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ కార్సినోజెనిక్గా యాక్ట్ చేస్తున్నాయి. సో క్యాన్సర్ రావడానికి కూడా ఈ మనం చెప్పినటువంటి SAP అనేటువంటి కెమికల్ స్ట్రక్చర్ అంత ప్రమాదకరమైంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి వాడడం ఏమాత్రం మంచిది కాదు. అలాగే ఇవే టైప్లో మెటీరియల్ తోటి మనం అమ్మాయిలకు కూడా స్కూల్స్లో డైపర్స్ ఇవ్వడం అనేది బాగా ఇప్పుడు పాపులర్ అయింది, అందరూ అదే వాడుతున్నారు కాబట్టి అవి కూడా అమ్మాయిలకి ప్రమాదకరంగానే ఉంటాయి. వాటి వలన సర్వైకల్ క్యాన్సర్ దగ్గర నుంచి
యూట్రస్ ఇన్ఫెక్షన్స్ కాదు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కాదు, ఇలాంటివన్నీ రావడానికి కూడా అవకాశం ఉంది. సో అందుచేత ఈ డైపర్స్ వాడడం అనేది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత క్యాన్సర్ని కూడా మనం అనవసరంగా మనకు మనమే చేతులారా పెంచుకున్న వాళ్ళు అవుతున్నాం. అలాగే పెల్విక్ పార్ట్స్కి, ఇంటర్నల్ పార్ట్స్కి, ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్స్కి దగ్గరగా ఉండడం వల్ల పిల్లల్లో ముందు ముందు ఇన్ఫర్టిలిటీ రేట్ మీద కూడా చాలా ప్రభావం చూపించబోతుంది. అందుచేత ఇప్పటి నుంచైనా సరే పేరెంట్స్ కొంచెం అవగాహన పెంచుకుని అవి నిజంగా మనం అనుకున్నంత సఫిస్టికేటెడ్గా పిల్లలకి ఉపయోగపడేది చాలా తక్కువ. దానివల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ పడవలసినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి డైపర్స్ వాడడం తగ్గించేసేసి పాత రోజుల్లో లాగా ఇంట్లో వాడేసిన మెత్తటి చీరలు ఉంటాయి కదా, వాటితోటే మనం వాడుకోవడం, మళ్ళీ ఎండలో ఆరేసుకోవడం, వేడి నీళ్ళతోటి వాష్ చేసుకోవడం, ఇట్లా పాత పద్ధతుల్లో ఎలా అయితే ఒక 20-30 ఏళ్ళ క్రితం ఎలా పెంచామో పిల్లల్ని అలా పెంచుకుంటే ఉన్నంతలో బెటర్ హెల్త్ని మనం ఇవ్వగలం. లేకపోతే ఈ కెమికల్ స్ట్రక్చర్స్ వల్ల మనకు తెలియకుండానే ఇవన్నీ చాలా ఈజీగా ఉంది, వాడి పడేస్తున్నాం కదా అని అందరూ వాడుతున్నారు. కానీ దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి, తర్వాత సంతాన లేమి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి, అమ్మాయిలకి గైనిక్ ప్రాబ్లమ్స్, ఓవేరియన్ సిస్ట్ ఇలాంటివన్నీ రావడానికి కూడా ఈ డైపర్స్ పసిపిల్లలప్పటి నుంచి వాడడం మరింత ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి పరిపూర్ణంగా నాలెడ్జ్ తెలుసుకుని అప్పుడు వాడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వడం మంచిది. ఇంకోటి ఏంటంటే యూజ్ అండ్ త్రోగా మనం ఇవన్నీ కూడా సింథటిక్ ప్రోడక్ట్స్, అంటే ప్లాస్టిక్ అన్నమాట, నథింగ్ బట్ ప్లాస్టిక్. యూజ్ అండ్ త్రోగా రోజుకి తెల్లారేసరికి ఇంత డంప్ తయారు చేసేసి బయట పడేస్తున్నారు. ఇవన్నీ భూమిలో అబ్జార్బ్ అవ్వడం కూడా చాలా కష్టం, రీసైకిల్గా అబ్జార్బ్ అవ్వడం కూడా కష్టం. సో అందుచేత మనం మన పాత పద్ధతుల్లో లాగా కాటన్ శారీస్ పీసెస్ వాడుకోవడం వల్ల మళ్ళీ రీయూజ్ చేస్తాం, కాటన్ భూమిలో కలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ సింథటిక్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ భూమిలో కరగక దానివల్ల కూడా మళ్ళీ వాతావరణ కాలుష్యం వచ్చి, దానివల్ల వాతావరణంలో కూడా కెమికల్ స్ట్రక్చర్స్ ఎన్నో మార్పులు వచ్చి, వాతావరణ పొల్యూషన్లో కూడా మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇవన్నీ వాడడం ఏమాత్రం మంచిది కాదు. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకుని మనం వాడేది సింథటిక్గా, నేచురల్గా, నేచర్లో కలిసిపోయేదా, భూమిలో కలిసిపోయేదా అనేది ఒక్కసారి ఆలోచించి ఏ ఒక్కటి వాడినా సరే మీరు అది ఒక్క సెన్స్ మీరు ఆలోచించండి. నోట్లో పెట్టుకునేది ఇది నేచురల్లా, ఆర్గానిక్గా, లేకపోతే కెమికల్ స్ట్రక్చర్ అనేది చూసుకోవాలి. అలాగే మనం బయట కూడా ఇంట్లో వాడుకునే సామాన్లు కూడా ఇవి భూమిలో అబ్జార్బ్ అయ్యేదా, రీసైకిల్గా భూమిలో కలిసిపోయేదా కాదా అనేది చూసుకుని వాడితే మనల్ని మనం ఆరోగ్యపరంగా కాపాడుకున్న వాళ్ళు అవుతాం, ముందు తరాల వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.